ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన వైవిఎస్ చౌదరి ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు శిష్యరికంలో రాటుతేలి అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. మొదటి చిత్రమే అన్నపూర్ణ స్టూడియోస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థల్లో పనిచేయడమే కాకుండా మహానటులు అక్కినేని నాగేశ్వరరావుని సైతం డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు. అలా చేసిన మొదటి సినిమా శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండితో హిట్ అందుకున్న వైవిఎస్ ఆ తర్వాత నాగార్జున హరికృష్ణల కాంబినేషన్లో సీతారామరాజు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా యువరాజు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు వైవిఎస్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తానే నిర్మాతగా కూడా మారి నందమూరి హరికృష్ణతో లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. లాహిరి లాహిరి లాహిరిలో ఇచ్చిన ఉత్సాహంతో మళ్లీ నందమూరి హరికృష్ణతో సీతయ్య అనే సినిమా చేసి మరో హిట్ కొట్టాడు. తర్వాత రామ్ ఇలియానాలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ దేవదాస్ అనే చిత్రం చేశారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో చేసిన ఒక్క మగాడు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆయన చేసిన సలీం, నిప్పు, రే కూడా కొంత నిరాశకు గురి చేశాయి. ఇక చాలా విరామం తీసుకున్న వైవిఎస్ చౌదరి మళ్లీ మెగాఫోన్ చేతబట్టి సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు విషెస్ అందించారు.